పుంగనూరులో వైసీపీ అరాచకాలపై టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టులు అన్ని తిరిగి ఇవన్నీ చేస్తే ఇవన్నీ బయట వస్తాయనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. పులివెందులు ఎప్పుడైతే సక్సెస్ అయిందో ప్రోగ్రాము అప్పటి నుంచి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పులివెందుల్లో బాగా జరిగింది, అక్కడేం గలాటా చేయలేకపోయినారు వైసీపీ నాయకులు. పుంగనూరులో ప్రయత్నం చేశారు. ఈరోజు ఆయన ఏదో మహాత్మా గాంధీ లాగా, నెల్సన్ మండేలా లాగా ఈరోజు బంధు పిలిపించినాడు రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పిల్లు బంద్ అంట. ఏం స్వాతంత్ర సమరయోధుడు ఆయన? ఏమన్నా రామచంద్రరెడ్డి బంధు పిలిపిస్తే ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? అరాజకాలు చేసింది మీరు ఈ నాలుగేండ్లు, అక్రమాలు చేసింది మీరు, ల్యాండ్ మైన్ వైన్ శాండ్ లూట్ చేసింది మీరు. రామచంద్రరెడ్డి కానీ తమ్ముడు దోగనాథ్ రెడ్డి కానీ ఎంపీ మిథున్ రెడ్డి కానీ ఈరోజు ఆయన ఏదో మహాత్మా గాంధీ లాగా బంద్ అంట. తెలుగుదేశం చేసిన అరాజకాలు బంద్ అంట. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, నేను అదే రూట్లో వచ్చినా. ఇప్పుడు వస్తే దౌర్జన్యంగా ఏదో పోలీసులు మూపిస్తున్నారు తప్ప ఎక్కడా పాటించేవాడే లేడు. ఎవరన్నా రామచంద్రరెడ్డి బంధు పిలిపిస్తే ప్రెస్ వాళ్ళకు తెలుసు ఈ జిల్లాలో జరిగే అరాజకాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏమేమి జరుగుతున్నాయి మీకంతా తెలుసు. మేము అనుకోనింటే చంద్రబాబు నాయుడు గారు అనుకోంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు వీళ్ళంతా జిల్లాలో బతికిందిరా చెప్పండి మీరు. లేదా మేము మా ఆయన ముఖ్యమంత్రి ఉండి 3.5 సంవత్సరం ఉండేటప్పుడు మేము దౌర్జన్యాలు చేయాలని ఉంటే వీళ్ళు బతికిందిరా జిల్లాలో? ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన తిరిగేదానికి మీ ఆంక్షలు ఏంది నాకు అర్థం కాలేదు. మీరు చెప్పిన రూట్లో పోవాలా? రామచంద్రారెడ్డి పోలీసులు చెప్పిన రూట్లో పోవాల్సిన అవసరం మాకేముంది? మేము వచ్చిన రూట్లో మాకు నచ్చిన రూట్లో మేము పోతాము. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా డిబేట్ కాలేదు. ఆయన ఏదైతే ప్రోగ్రాంలు ఇచ్చినారో ఆ రూట్లోనే పోయినాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ప్రాజెక్టులు అంతా కూడా డబ్బు కోసం తప్ప ప్రజల కోసం కాదు. ఇది ఎక్కడే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జిల్లాలో తిరిగి ఈ ప్రాజెక్టులంతా చూసి ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిందే కార్యక్రమాలు కానీ రామచంద్రారెడ్డి ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత డబ్బు లూట్ చేశారో ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇప్పుడు దానివల్ల వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, రేపు నెల్లూరు కావచ్చు, తిరిగి వీళ్ళు చేసే అక్రమాలు ప్రాజెక్టులో ఎన్ని వేల కోట్లు వీళ్ళు తినేసినారో ఇది బయట వస్తుందనే ఉద్దేశంతో అక్కసుతో ఇవన్నీ ఇదేదో డైవర్ట్ చేయలేని ఉద్దేశంతో సబ్జెక్టును ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు మీకంతా తెలుసు, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గారి గురించి తెలుసు, మా కుటుంబం గురించి తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రరావు గురించి తెలుసు. ఎవరు ఎట్లా వాళ్ళు మీరు? ఈరోజు ఈ నాలుగేళ్ళు ల్యాండ్ వైన్ మైన్ శాండ్ వేల కోట్లు లూట్ చేసేసినారు, వేల కోట్లు సంపాదించినారు. తమ్మలపల్లిలో భూములు, పీలేరులో భూములు, తిరుపతిలో భూములు, చంద్రగిరిలో భూములు, వేల ఎకరాలు భూ ఆక్రమణ జరిగింది. ఇవన్నీ కూడా మీకు తెలపాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. దయచేసి మీరంతా కూడా గమనించండి ఏ విధంగా నిన్న చంద్రబాబు గారు టూరు ప్రోగ్రాం డిస్టర్బ్ చేయలేని ఉద్దేశంతో ఇవన్నీ చేసినారు. పోలీసు వాళ్ళు ఈరోజు అక్రమంగా ఇప్పటికే 20-30 మందిని అనవసరంగా ఇంకా ఎఫ్ఐఆర్ రిలీజ్ కాకుండా పట్టుకొని పోయినారు. ఇప్పుడు పొంగనూరులో వీటికంతా భయపడేది లేదు, మా తప్పేమీ లేదు. ఎక్కడ పోలీసు నిర్లక్ష్యం వల్ల, పోలీస్ వైఫల్యం వల్ల ఇదంతా జరిగింది. ఇదంతా కూడా కాబట్టి ఇదంతా కూడా బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. నిన్న జరిగిన దానికి ఆయన బంధుకాలు ఇచ్చింది చాలా ఆశ్వాసప్రదంగా ఉంది. చాలా నవ్వులపాలు అయిపోయినాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధుకాలు ఇస్తే ఏమైనా అర్థం ఉందా చెప్పండి? ఎంతమంది మీ వల్ల ఇబ్బందులు పడినారు జిల్లాలో, ఎన్ని అరాచకాలు, ఎన్ని భూదందాలు ఇవన్నీ చేసి ఈరోజు ఏదో సత్య హరిశ్చంద్రులాగా బంధుకాలు ఇచ్చినాడు చిత్తూరు జిల్లా బంద్ అంట. కాబట్టి ఇవన్నీ మీకు తెలపాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే ప్రశ్నలు ఉంటే చెప్తాను. రామ్గోపాల్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం